चबुट्टे चीना लगाड़ा नींदो रोज पाउडर एकड़ है रोज पाउडर एकड़ है कोटी नहीं बहुत लेकर पड़े थे ఏంటి క్వీన్ క్వీన్ మేరే మామకి చెప్పకుండా యాడికి పోతున్నావు అమ్మ చెప్పొద్దండి నీకే విషయం పా ఓ సింపటకి సౌండ్ ఎక్కువైంది ఎవ్వా ఏంటమ్మ కమ్ హియర్ బయటికి వెళ్ళేటప్పుడు ఎక్కడికి వెళ్తున్నావని అడగకూడదమ్మ అయితే ఎక్కడి నుంచి వస్తావు యాడికి పోతున్నారు అందరూ మూవీస్ బెడ్కి భూతం పట్టిందంటమ్మా పాపం తాత పేరే కలవరిస్తున్నాడంట నేను ఒకసారి పోయి చూసొస్తానమ్మా ఈ ముసల్ది ట్రాక్ మార్చిపోతుందే యాడో తంతంది తెలిసిపోతా అక్కో తెలిసిపోతా ఏయ్ ఏంటా ఏం కావాలి కో ఆ యాడికి పోతున్నారు అందరూ ఇప్పుడు అది మన సిలువయ్య చచ్చిపోయిందిరా అందుకే ఆనందంగా వెళ్ళి శవాన్ని చూసొద్దామని అయ్యో సిలువయ్య శవాన్ని చూడడానికి పోతే ఇంత మేకప్ ఏంది ఇది కొంచెం ఫేస్ మాస్క్ పోసుకున్నాను పోచ్చలేవే నువ్వు ఏడిస్తే కరిగిపోతిరా ఎప్పుడో ఇంతే ఏందక శుభకార్యానికి అశుభంగా ఏడస్తా పోతున్నావు రట్టు చేయకురా డొనాల్డ్ నువ్వు టక్కర్ గెటప్ లో వచ్చావు నువ్వు డాన్స్ ఆడి అలసిపోయి ఉంటావు లంచ్ తర్వాత నిద్ర లేస్తావులేని తప్పుడు అంచనా వేసా కానీ నువ్వు టప్పులు వేసి కూర్చున్నావే అదే గురు అందరం ఏంజల్ పెళ్లికి వెళ్తున్నావు మనం లేకుండా ఏంజల్ పెళ్లి ఎట్టా జరుగుద్రా మనం లేని టైంలోనే చేయాలని వాళ్ళు తొందరపడుతున్నారు అట్ట చెప్పకూడదు నేను వస్తా ఆశీర్వాదం ఏంజల్ కంత క్లియర్ గా చెప్పావు కదా నీ ఇంట్లో పది పెళ్లు చేయమని చేస్తా నేను రెడీ కానీ ఒకే పెళ్లి పది సార్లు చేయమనకయ్యా పక్కాగా మాట్లాడాను ఫాదర్ ప్రీతలాడ్ ప్రీతలాడ్ బందర్ నుంచి గురువులు బిషప్పులు అందరూ వచ్చారమ్మా వాళ్ళ ముందు నాకు తల వంపులు తేకమ్మా భయపడకండి ఫాదర్ ఆ యేసు ఉన్నాడు ఆయన అన్ని చోట్ల ఉంటాడమ్మా కానీ నేనుండాలి కదమ్మా ఫాదర్ ఆర్ యు ఓకే పోయి పెళ్లి కొడుకు వచ్చాడేమో చూడు దయచేసి వెళ్ళిపోవయ్యా మైకేల్ ఎట్టబోతాం శుభలకి ఇచ్చేప్పుడు రండి రండి అని వచ్చాక పొండి పొండి అంటే అయ్యో అక్కయ్యకే కదా పత్రిక ఇచ్చింది నీకు ఇవ్వలేదే అంటుది ఫ్యామిలీ అని రాశారు కదా మరి దానికేమంటారు ఒక ఫ్లోలో రాసేలావయ్యా మనసులో ఉంచుకోవటం మాని మరింత పెద్ద మనసుతో వచ్చిన ఆటోలో పోవయ్యా ఎలా కొడాలొద్దు కానీ బిర్యానీ ఎవరు చెప్తున్నారు పాత బస్తీ మహద్దిన్ బాయ్ మన పిల్లకైనమ్మా టర్కీ కోడి బిర్యానీ అంత బ్రహ్మాండంగా చేస్తాడు తనే అవ్వ దినప్పుడు చేశాడు బాబురా పెళ్లికి వచ్చే చావు గురించి మాట్లాడతావేంటి మా ఇంట్లో జరిగిన ఫంక్షన్ గురించి చెప్పామండి నా తమ్ముడికి ఎవరు పిల్లనివ్వట్ల అందుకే చావు గురించి మాట్లాడాడు ఉండక అంకుల్ అంకుల్ కూసంత బిర్యానీ తిని నీ కూతుని బ్లెస్సింగ్ చేసి పోతా ఉంటా ఇప్పుడు హ్యాపీ నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళటమే బ్లెస్సింగ్ మైకేలు వెళ్ళిపో మైకేలు అయితే పందిలు పీకేతానండి ఎవడు రావడు ఆటో లోపల కూర్చున్నప్పుడు పందిళ్ళు పెరికేయాలన్న గొబ్బెమ్మ ఓకే గొబ్బెమ్మ ఆశీర్వాదం అయ్యో ఈ పెళ్లి ఆగిపోయిందని ఊరంతా తెలిసిందే యేసునాథా ఏమిటి బాధ అరే బాబు అత్తయ్యా రండి ఏ గీత అల్లుడు బాబుతో చేరు ఏర్పాటు చేయి ఊళ్ళో ఎవరెవరికో వివాహాలు జరుగుతున్నాయి నీకు మాత్రం జరగట్లేదు సారీరా ఊళ్ళో ఎవరెవరికో సావు వస్తుంది నీకు వచ్చి సావట్లేదే అచ్చి అందరూ బకాసురుడి ప్రదర్శనలో ఉన్నారు ఆరు గొర్రెలే కోశాను Thank you.
ఈసారి తెల్లసీర ఇంకొంచెం మెరుస్తా ఉంది కదా. అటు పక్క చూడొద్దు, అటు చూడొద్దు, చూడొద్దు. దేవుని బిడ్డల సభకి ధన్యవాదాలు. జాననే నీకు ఏంజల్ని వివాహమాడుటకు సమ్మతమే. సమ్మతం 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 ఫాదర్. ఆత్రంగా ఉన్నాడు. ఎందుకు ఇన్ని సమ్మతాలు? ఉండు, చేసి పెడతాను. ఏసప్ప, ఈసారైనా చెయ్యప్ప ఈ పెళ్ళి. ఏంజల్, ఏంజల్ అనే నీకు జాన్ని వివాహమాడుటకు సమ్మతమేనా? నేను ఇక్కడే ఉన్నాను. మైకేల్ని. గుండె నొప్పిగా ఉంది ఫాదర్, నేను వెళ్ళి అమ్మాయితో మాట్లాడొస్తా. ఏమనుకుంటున్నావు నన్ను? నేను ఫోన్లే కదా అని ఊరుకుంటుంటే ప్రతిసారి వచ్చి నాతో ఎలా కొలలాడుతున్నా? ఎక్కడున్నాడు రా మైకేల్? ఇక్కడున్నాడు ఫాదర్. ఏయండి రా తలుపులో. జాగ్రత్త, గుండు పగులుతుంది. చూసావా, పిల్ల అయిపోయిందే అన్న ఫీలింగ్ కూడా లేదు. బైక్ ఎక్కి ఊరు తిరుగుతుంది. పిండి మరికి వెళ్తుందా? బుక్కెడితే వస్తుంది. ఏంటి మైకేల్, బిర్యానీ తినకుండా వచ్చావంట? ఏడుస్తున్నావేంటి చిచి? లేదు అయితే కళ్ళకి చెమటట్టుంటుంది, తుడుచుకో. నీ తల్లి, నువ్వెందుకు పెళ్లి చేసుకోవాలా? మరి నువ్వెందుకు అక్కడికి వచ్చావు? హైదరాబాద్ బిర్యానీ అన్నారు, అందుకే తినడానికి వచ్చా. అవును కదరా? అవును గారు. అద్దొద్దులే, నువ్వెందుకు చేసుకోలేదా? ప్రతిసారి మా నాన్న నాకు పెళ్లి ఫిక్స్ చేసినప్పుడు కరెక్ట్ గా నువ్వు వచ్చి ముందు నుంచి ఉంటావు. ఇంట్లో వచ్చి దిల్లగా బయలుదేరినా నిన్ను చూసినప్పుడు పిల్లిని అవుతాను కదా. ఆ ఫాదర్ ఒకడు, నువ్వు పక్కనే ఉన్నా జాన్ని కట్టుకుంటావా, బోన్ని కట్టుకుంటావా అంటూ గుండెల్లో గుచ్చుకుంటది. మనసు తట్టుకుంటుందా ఏంటి? కంత్రిల్లరా, నీ బాబు నువ్వు ఏం ప్లాన్ వేసారో నాకు తెలుసే. ప్రతిసారి ఊరంతా పిలిచి మైకేల్నే పెళ్లాడతా, మైకేల్నే పెళ్లాడతా అని నాకు చెక్కు పెట్టావు కదా. ఇప్పుడు చెప్తున్నా నేను, నేనిక నీ పెళ్లికి రానే. రావు కదా? రానే. రావు కదా? మాట అంటే మాటే, వెంటనే నువ్వు చేసుకున్నా నేను రాను. అయ్యా, నువ్వన్నావని వెంటనే పెళ్లి చేసుకోలేను. మళ్ళీ మా నాన్న లోన్కి అప్లై చేయాలి, అందరిని మళ్ళీ పిలవాలి, మొయిదీని అవైలబిలిటీ చూడాలి, బోల్డ్ పనులున్నాయి తెలుసా. ఇంకోసారి శుభలేఖంటూ ఇంటి పక్కకి రా, అప్పుడు ఉంటదే నీకు. సరే సరే రాన్లే, వేడి తగ్గకుంది, బిర్యానీ పట్టి పట్టి. అయ్యో బిర్యానీ గురు, హోలీ గ్రిల్, దిస్ ఎంప్టీ చీటింగ్ ఫ్యామిలీ. ఓ సిమ్, ఏంది ఇదే? ఆరో సారి ఇదే చోట ఇదే సీన్ జరుగుతోంది, ఏమవుతుందో తెలీదా? నేను అట్టు అది తీసుకో. ఓకేకా గురు, ఆ టిఫిన్ నేనంతా గురు. ఇదిగో మా మాట పడతా, ఒక పట్టి పట్టు. ఏ డొనాల్డీ, పీసులు పీకు తినక, ఆయనకి తినిపించండి. ఏ తీసుకుపోవే. అయ్యా తీసుకుపోవే అంటుంటే వస్తా. హే తీసుకుపోవే అంటుంటే మటన్ ఆ చికెన్ ముందు చూస్తాను. అయ్యో మైకేల్ రైట్.